అన్న నాకు దూరం కావచ్చు, సన్నిధి దూరం కావచ్చు, పరిశుద్ధులు దూరం కావచ్చు, కానీ నా యేసు నాకెప్పుడూ దూరం కాడు. ఆయన నాతో ఉన్నాడు, ఆయన నాలో ఉన్నాడు. నేను ఆయన మందిరానికి దూరం కావచ్చు, కానీ ఆయన సన్నిధి నిత్యము నాతోనే ఉన్నది. కాబట్టి నాకు ఎవరి ప్రోత్సాహం ఉన్నా లేకపోయినా నా ఆత్మీయ విషయంలో, ఆత్మీయత విషయంలో, ఆత్మీయ జీవిత విషయంలో నా నమ్మకత్వాన్ని నేను కాపాడుకోవాలి, నా విశ్వాస్యత నేను కాపాడుకోవాలి, దేవుని యొక్క సాక్ష్యము నేను పొందాలి. సన్నిధి దూరమైన, సహవాసం దూరమైన ఈ బిడ్డ నా కొరకు అలాగ నమ్మకంగా ఉంది, నమ్మకంగా ఉన్నాడని నన్ను ప్రభు మెచ్చుకోవాలి. ఆ విధంగా నన్ను నేను జాగ్రత్త చేసుకోవాలనుకునేవాళ్ళు ధన్యులు, పరీక్షలో పాస్ అయిన వారు. వారు ఇక సందట్లో సడేమి దొరికిందిరా బాబు అని, ఛాన్స్ దొరికిందని, ఇక ఏదన్నా మనం లోకానుసారంగా తిరిగిందని ఎప్పుడన్నా వాళ్ళు కనపడితే ఆ ఏం చేద్దాం బెదరో, పేదనేవో లేకపోయా, ఏం లేకపోయా, పేదనేవో లేకపోయా, మరి నేనేమో ఉండలేకపోతుని, మరి ఏం చేద్దాం, మరి ఇట్ట అయిపోతుని అని ఏది సందు తీసుకొని దీన్ని అడ్డం పెట్టుకొని ఆమ్యామ్య చేసే వ్యవహారాలు ఉంటాయి కదా, అట్టంటి వాళ్ళని కూడా తీసుకుంటాడు లెక్కలోకి. ఎంత ఓడిపోయిన బ్యాచ్ అన్నమాట. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో మీరు నిర్ణయించుకోండి. ఒక శాలేమన్న సహవాసంలో వ్యక్తుల గురించి మాట్లాడట్లా, చిన్నది కానీ పెద్దది కానీ నిన్ను నడిపించి, నిన్ను పెంచి పోషించి ఆత్మీయంగా ఎదిగించినటువంటి సహవాసం ఏదైనా, అది సత్య సంబంధమైనదైతే, ఆత్మ సంబంధమైనదైతే, నిన్ను నడిపించిన దైవజనుడు ఆత్మీయతలో నమ్మకంగా నిన్ను పెంచి పోషిస్తే అతని విషయంలో నీవు ఆ సహవాస విషయంలో బహు నమ్మకత్వాన్ని ప్రదర్శించాలి. తిరిగి పునః ప్రారంభమైనప్పుడు నీ వంతులో నీవు కూర్చొని ఆ బిడ్డకు కనపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్తారా? ఎంతమందికి అర్థమైంది? నేను వెంటనే దించేశారు, నేను చూసేసరికి అర్థమైందా? అది అలాగా ఇక ఒక నమ్మకత్వం విషయంలోనే కాదు, ఎక్కడెక్కడ ఏ విషయాలలో దేవుడు నీకు అప్పచెప్పిన పని నమ్మకంగా. ఏమండి, గొర్రెలు కాసుకుంటున్నాడంటే ఒక అబ్బాయి, టైం అయిపోయింది అనుకుంటాను, చాలా టైం అయిపోయిందా, గొర్రెలు కాసుకుంటున్నాడు ఒక చిన్నోడు. ఆ చిన్నోడి దగ్గర కొద్దిగా ఆహారం ఉంది, కూర్చొని గొర్రెలు కాసుకుంటా ఉంటే ఒక యువకుడు వచ్చాడు, ఒక 25 ఏళ్ల వయస్కుడు, ఓ 30 ఏళ్ల వయస్కుడు అనుకుందాం, వచ్చాడు. వచ్చి ఆ చిన్నవాడిని ఒక ప్రాంతం అడ్రస్ అడిగాడు, అడ్రస్ అడిగాడు. ఆ బుడ్డోడు ఏదో చిన్న మందను మేపుకుంటున్నాడు గొర్రెల్ని. అడ్రస్ అడిగితే ఆ అడ్రస్ ఫలానా ఫలానా అని చెప్పి చెప్పాడు. చెబితే ఇతను అంటాడు, అది నేనుగా వెళ్ళి కనుక్కోవటం కష్టమవుతుంది, నువ్వు ఎంత చెప్పినా నాకు అర్థం కావటం లేదు, ఒక్కడుగు నువ్వు వస్తే నేను, నాకు ఒట్టిగా నువ్వేం చేయొద్దు, నీకు ఎంతో కొంత డబ్బులు ఇస్తాను, నువ్వు వచ్చి నాకు ఆ అడ్రస్ చూపించు అంటాడు. ఈ చిన్నోడు అంటాడు, అయ్యా నాకు అడ్రస్ తెలుసు, నేను మీకు చెప్తున్నా, కానీ మీరు వెళ్ళటం నాకు కుదరదు, కష్టం, నువ్వు కూడా రా అంటున్నారు, మరి నాకు ఈ మంద అప్పచెప్పాడు నా యజమానుడు, మరి దీన్ని వదిలిపెట్టి నేను ఎట్లా వచ్చేది అన్నాడు ఆ చిన్నోడు. అప్పుడు ఆయన అన్నాడు, కాదు కాదు, ఒట్టిగా ఏమి రావద్దు, నేను నీకు పైకమిస్తా, మనీ ఇస్తా, అది తీసుకో. ఆయన, నువ్వు ఇక్కడ పొలంలో కాసే మంద విషయంలో నీ యజమానుడు వచ్చి చూడాడు కదా, ఆయన ఎక్కడో ఇంట్లో ఉన్నాడు, నువ్వేం పొలంలో ఇక్కడ ఉన్నావు, కాబట్టి నాకు చాలా ఆకలిగా ఉంది, నేను వెళ్ళాలి, దయచేసి రమ్మంటాడు ఆ అడ్రస్కి. ఈ చిన్నోడు అంటాడు, అయ్యా మీరు నాకు ఎంత ఇచ్చినా దయచేసి నన్ను క్షమించాలి, నన్ను నమ్మి నా యజమానుడు ఈ మందను అప్పచెప్పాడు, ఈ మందను నేను వదిలిపెట్టి నువ్విచ్చే లాభం కోసం నేను వెళ్ళి వచ్చాను అనుకో, అఫ్ కోర్స్ నా యజమానుడికి అది తెలియకపోవచ్చు, కానీ నా మనస్సాక్షి నన్ను గద్దిస్తుంది, నేను దొంగపని చేసినట్టు నాకు ఫీలింగ్ ఉంటుంది, కాబట్టి వెళ్ళి మీరు అక్కడ తినగలిగితే తినండి, లేకపోతే మీరు నన్ను రమ్మని అంటున్నారు ఎందుకు, మీ ఆకలి తీర్చుకోవడానికే కదా, మరి మీకు ఇష్టం ఉంటే నా దగ్గర కొన్ని రొట్టెలు కొంచెం పచ్చడి ఉంది, మీరు అది తిని తృప్తి చెందుతానంటే నా ఆహారం మీకు ఇస్తానన్నాడు.
ఆయన అంటాడు, ఈ ఆహారం కాదు, నువ్వు అక్కడికి రా, నీకు అక్కడ శ్రేష్టమైన భోజనం పెట్టిస్తా ప్లస్ డబ్బు కూడా ఇస్తా, నా మాట విను, ఆకలిగా ఉంది అంటే ఈ చిన్నోడు టిఫిన్ మోత తీసుకొచ్చి అది ఓపెన్ చేసి ఇది తీసుకోండి తినండి నా మాటని, నేను మాత్రం రానంటాడు, ఇతను ఏమో రమ్మంటాడు, అతను ఏమో రానంటాడు. అదేంటంటే నాహా నాకు దేవుడు నాకు మంద నాకు బాధ్యత నేను వదిలిపెట్టను అంటాడు. ఈలోపు కొంతమంది సైన్యం అక్కడికి పరిగెత్తుకొని వస్తారు. వచ్చి వాళ్ళంతా చాలా సమూహం ఉంటారు. వాళ్ళంతా ఆ వచ్చిన వ్యక్తి చుట్టూ తిరిగి అతన్ని పరకాయించి, యువరాజా మీకేం కాలేదు కదా, మీరు క్షేమమే కదా, ఎంత భయపడ్డామో తెలుసా అని అతను అంటా ఉంటారు. అప్పుడు అర్థమైతే ఈ చిన్నోడికి, అమ్మ బాబోయ్ వచ్చినవాడు రాజుగారి కొడుక అని ఇక భయం స్టార్ట్ అయింది. ఎంత పని చేశాను, రాజుగారు అబ్బాయి రమ్మంటే వెళ్ళలేదు, ఇప్పుడు నాకు ఏం జరిగిద్దో, తలగొట్టిస్తాడో ఏం చేస్తాడో అని గడగడలాడుతూ నిలబడతాడు. అప్పుడు అతను ఆ యువరాజు సంతోషపడి ఆ చిన్నవాని దగ్గరికి పిలిచి ముద్దాడి ఈ చిన్నవాణ్ణి వాని మందని ఇంటికి చేర్చి వీని నా అంతఃపురానికి చేర్చండి అంటాడు. ఎందుకు అంటే వీడు సామాన్యుడు కాదు, బహునమ్మకస్తుడు. తనకు అప్పచెప్పిన పని విషయంలో వీడు రాజీ లేనివాడు. ఎంత ప్రలోభ పెట్ట చూశానో, వాడు ఆఖరికి వాడి పొట్టం మార్చుకొని సాటి మనిషికి సానుభూతి చూపడం కోసం తన ఆహారాన్ని నాకు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. కానీ వాడికి యజమానుడు నమ్మి అప్పచెప్పిన మందను వదిలి, తన పనిని వదిలి, తన బాధ్యతను విస్మరించడానికి మాత్రం వీడు ఇష్టపడలేదు. ఇంత నమ్మకస్తుడు ఇక్కడ కాదు ఉండాల్సింది, వీడు అంతఃపురంలో ఉండాలి, వీడు నా దగ్గర ఉండాలి, వీడు నాకు సహకారిగా ఉండాలి అని అతన్ని తీసుకొని పోవటం జరుగుతుంది. పిల్లారా, ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ ఇది రియల్గా కూడా జరిగినటువంటి సంఘటన. ఇది ఒక దేశంలో జరిగింది. అయితే ఒక రాజు స్టోరీగా చెప్పాను, నిజంగా రాజే, ఆయన కూడా రాజే, ఆ దేశపు రాజు. తర్వాత ఆ అబ్బాయిని తీసుకెళ్ళి ఒక మంచి పొజిషన్లో ఆయన ఉంచడం జరుగుతుంది. ఇది కూడా రియల్గా జరిగిన విషయం. దేవునికి మహిమ. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవునికి నమ్మకస్తులంగా ఉండే విషయంలో మనం సన్నిధిలో ఉన్నా బయట ఉన్నా విశ్వాస్యత కలిగి ఉండాలి, నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. మనల్ని పరిశోధిస్తాడో, ఏం చేస్తాడు అంతేకాదు మనకు అప్పచెప్పిన పని విషయంలో కూడా ఆయన మనల్ని టెస్ట్ చేసుకుంటాడు. వీడు నమ్మకస్తుడేనా, అప్పచెప్పిన పని నమ్మకంగా నెరవేరుస్తాడా. కొంతమంది కక్కుర్తి పడి బలహీన పడే పరిస్థితులు ఉంటాయి. పరీక్షలో మనం పాస్ అయ్యేటట్టు జాగ్రత్త పడాలి. కొన్నిసార్లు మనకు సమృద్ధిని ఇచ్చి టెస్ట్ చేస్తాడు. ఏమీ లేనప్పుడు హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, ఏసయ్యా ఏసు రక్తం చేయం, ఏసు రక్తం చేయం అనుకుంటా బాగా చర్చి చుట్టూ తిరుగుతూ ఉంటే అబ్బా ఎంత నమ్మకం. కళ్ళు తెరిస్తే వీడు ఇక్కడే ఉన్నాడు, కళ్ళు మూస్తే ఇక్కడే ఉంటున్నాడు, చాలా నమ్మకం అని దేవుడు కృప చూపి ఏదన్నా దీవించి ఆ జాబో వ్యాపారమో ఏదో పైసలు వచ్చేటట్టు చేసి ఎత్తాడు అనుకో పైకి, ఇగ్గనపడ్డాడు ఎక్కడో రోడ్డు మీద ఎప్పుడో ఒకసారి కనపడ్డా, పాస్ గారు బాగున్నారా, ఏం తమ్ముడు జాబ్ రానప్పుడేమో హల్లెలూయా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అంటే పొద్దుస్తామని అక్కడే కనపడుతుంది ఇప్పుడు అండి. అది మామూలుగా బ్రదరు, అది కుదరట్లేదు అందుకని కలవలేకపోతున్నాను. చూద్దాం, వస్తాను, కొంచెం ఖాళీ చూసుకొని వస్తాను. ఇచ్చి పరీక్షిస్తాడు, కొన్నిసార్లు ఉన్నయన్ని తీసి పరీక్షిస్తాడు. అర్థమైందా? కొంతమంది అన్నీ ఇస్తే దేవునికి బాగా దగ్గరగా ఉంటారు. ఒకవేళ ఉన్నాయి తీసేశాడు అనుకో, అప్పుడు రంగు బయటపడిద్ది. అర్థమైందా? కొంతమందికి ఇచ్చి పరీక్షిస్తే, కొంతమందికి ఉన్నాయి తీసి పరీక్షిస్తాడు. అలా ఎందుకు పరీక్షలు అంటే, ఆయన యజమానుడు, ఆయన చిత్తం వచ్చినట్టు మనల్ని పరీక్షించుకోవచ్చు. ఎందుకు పరీక్ష అంటే, ఒక్కటే సమాధానం, నిన్ను మరొక తరగతికి పెంచడానికి, నిన్ను రెండంతలుగా దీవించడానికి. నిన్ను గురించి సాక్ష్యం ఇవ్వడానికి, నిన్ను గురించి మాదిరి చూపించడానికి. క్రైస్త లార్డ్, కాబట్టి ఇది గుర్తించండి. గుర్తించి దేవుడు నిన్ను ఏ పరీక్షలో ఉంచాడో, ఏ కొలిమిలో ఉంచాడో నీకు తెలుసు. అక్కడ నువ్వు ఎలా స్టెప్ తీసుకోవాలో కూడా పరిశుద్ధాత్మ నీకు బోధిస్తాడు. కాబట్టి
ఒకవేళ ఉన్నయన్ని కోల్పోయి లేమిలో ఇబ్బందిలో ఫైనాన్షియల్గా ఆర్థికంగా అప్పుపరంగా నలిగిపోతున్నావేమో, అది ఒక పరీక్ష అని గుర్తుపెట్టుకో. కొద్ది కాలమే నీకు అది ఉంటుంది, తర్వాత ఊహించని విధంగా నలువైపులా నీకు సహాయం అందుతుంది, నువ్వు అనేకులకు దీవెనకరంగా ఉంటావు. ఎప్పటిదాకా ఎప్పటిదాకా ఏ బాగచాట్లు పడ్డాడు? పరీక్షా కాలం పూర్తయిందాకా. పరీక్ష పూర్తయినాక ఏబు రెండంతలుగా దీవించబడ్డాడని వ్రాయబడి ఉన్నది మర్చిపోలేదా? ఒకవేళ నీవు ఏమీ లేని స్థితి నుంచి సంపన్నుడుగా అయ్యావా? అట్టయితే పరీక్షలో ఉన్నావు, జాగ్రత్త. గొర్రెలు కాసుకునేటప్పుడు బాగానే ఉన్న దావీదు రాజు అయిన తర్వాత బుద్ధిహీనమైన పనిచేశాడు. కాబట్టి నీకున్న సమృద్ధిని బట్టి గర్వపోతూ అయిపోయావేమో, సుఖభోగ లాలసుడవు లాలసురాలి అయిపోయావేమో, నీకున్న సమృద్ధిని బట్టి దేవుణ్ణి తృణీకరిస్తున్నావేమో, నీకున్న సమృద్ధిని బట్టి అనుకూలతను బట్టి దేవుణ్ణి కూడా పక్కన పెట్టావేమో. చూసుకో, చూసుకో, నువ్వు పరీక్షలో పాస్ అయితే నిన్ను గురించి దేవుడు ఆమోద ముద్ర వేస్తాడు, నిన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు ఆయన. ఏమని, ఇదిగో నా ప్రియ కుమారుడు, ఇదిగో నా ప్రియ కుమార్తె, బహునమ్మకస్తులు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వారని, నన్ను సంతోషపెట్టిన నా పిల్లలని మనందరము సాక్ష్యము పొందినట్లు నమ్మకత్వాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి ప్రియులారా. అనుకూలతలోను ప్రతికూలతలోను కలిమిలోను లేమిలోను సుఖాలలోను దుఃఖములోను ఆరోగ్యములోను రోగములోను పరీక్షింపబడతాం. అబ్రహామును పరిశోధించాడు, ఉంది ఆదికాండం 22లో. ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను. అట్లాగా కొన్నిసార్లు నీకున్నవి తీసేస్తాడన్న దానిలో నీకెంతో ఇష్టమైన వ్యక్తుల్ని కూడా తీసేయొచ్చు, నువ్వెంతో ప్రేమించే నీ కుటుంబ సభ్యుల్ని కూడా పిలవచ్చు. అయినా నువ్వు ఫీల్ కాకూడదు, అయినా నువ్వు దేవుని యందు విశ్వాసతను విడిచిపెట్టకూడదు. ఒకటే, దేవా వాడు ఎక్కడున్నాడో, ఆమె ఎక్కడుందో, ఆయన ఎక్కడున్నాడో, తల్లి అయినా తండ్రి అయినా అన్న అయినా తమ్ముడైనా బిడ్డ అయినా అక్క అయినా చెల్లైనా ఎవరైనా వారు ఎక్కడున్నారో నేను ఎరుగుదును గనక చింతపడను. నీకే స్తోత్రము, నువ్వే నాకు ఇచ్చితివి, నువ్వే తీసుకుంటేవి, నీకే స్తోత్రం కలుగునుగాక అని ఏబు వలె పలుకున్నట్లుగా మన పరీక్షా కాలంలో మనం సంసిద్ధులమై ఉండాలి. అర్థమైందా కాలేదా? కాకపోతే ఇక చేయగలిగింది ఏం లేదు. ఎంత తేటగా చెప్పినా కూడా నాకు తెలిసి అర్థమైందని అనుకుంటాను. మీరు కూడా మీరు ఎదుర్కొంటున్నటువంటి పరీక్షలలో, మీరు ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూల పరిస్థితుల్లో దేవుని యందు విశ్వాస్యత కలిగి దేవునికి నమ్మకస్తులుగా ఉండున్నట్లు జాగ్రత్త పడండి. మీ భవిష్యత్తును దేవుడు ఎలా నిర్ణయించాడో అది నీకు ముందు ముందు రోజుల్లో తొందరలోనే నీకు చూపిస్తాడు. నమ్మితే స్తోత్రం చెప్ప. ఓకేనా? రండి మోకాళ్ళ మీదకి రండి. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక శోధనలోనే ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక కోణంలో శోధింపబడతానే ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఇబ్బంది కొలిమిలో పరీక్షింపబడతానే ఉన్నారు. ప్రతి ఒక్కరు పరీక్షింపబడుతూ ఉన్నారు. చూస్తాడు, పరీక్షిస్తాడు, నువ్వు విజయం పొందినంత వరకు నిన్ను బలపరుస్తాడు, జయ జీవితం ఇస్తాడు, రెండంతలుగా నిన్ను దీవించబోతున్నాడు. నీ జీవితం వ్యర్థం కాదు. ఒక అర్థవంతమైన కథని నీ జీవితానికి దేవుడు రాసే ఉంచాడు. స్తోత్రం, హల్లెలూయా. మోకాళ్ళేద్దాం, ప్రార్థన చేద్దాం. ఒక అర్థవంతమైన జీవితాన్ని, ఒక అర్థవంతమైన స్టోరీ నీ కొరకు రెడీ చేయబడి ఉన్నది. ప్రార్థన చేయి. దేవా, పరిశోధనలో నేను జయము పొందినట్లు నన్ను దీవించు. దేవా, పరిశోధన వద్దు అని నేను అనను గాని అందులో జయము పొందినట్లు నాకు బలం ఇవ్వు. నీకు సమీపంలో ఉన్నా, నీ సన్నిధికి దూరంలో ఉన్నా, నేను ఏ ప్రాంతంలో ఉన్నా అక్కడ నాతో కూడా ఎప్పుడు నీ సన్నిధిని గుర్తించి నీకు సమీపంగా ఉండటానికి సహాయం ఇచ్చే నా ప్రభువా. నీకు జాబ్ కావాలా, దేవుడు కావాలా అంటే నాకు దేవుడే కావాలి అని నమ్మకత్వాన్ని చాటిన భక్తుల వలె ప్రభువా నేను మేము ఉండునట్లు సహాయము చేయి. అప్పగించిన పని మధ్యలో విడిచిపెట్టకుండా కడవరకు నా తుది శ్వాస విడిచేంత వరకు, నాకున్న చివరి రోజు వరకు నీ పని నమ్మకంగా చేయి.
పౌలు పలికినట్లు మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని చెప్పినట్లుగా తుది శ్వాస విడిచేంత వరకు కూడా నేను నీకు నమ్మకస్తుడను. నాకు అప్పగించిన పని నమ్మకంగా తుదముట్టించడానికి నెరవేర్చడానికి నాకు బలము నిమ్ము దేవా, నాకు శక్తి నిమ్ము దేవా, నీకు వందనాలు వందనాలు. ఎన్నో ఆకర్షణలు వచ్చినా, ఎన్నో అల్పకాల పాప భోగాలు వచ్చినా వాటన్నిటినీ అసహించుకొని ప్రక్కకు నెట్టి దేవుని ప్రజలతో శ్రమ పొందుట, క్రీస్తు విషయమై నింద పొందుట గొప్ప భాగ్యమని ఎంచుకున్నాము. సేవలి మమ్మల్ని చెయ్యి ప్రభువా. సింహాసనాన్నే కాలదన్యాడు ప్రభువా, కిరీటాన్ని కాలదన్యాడు ప్రభువా. శ్రమని కోరుకున్నాడు గనుకనే చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో నిలిచిపోయాడు ప్రభువా. మోషే దేవా కృప చూపు నాయన, ఆదరణకర్త నాతో మాట్లాడుతూ అన్నావు కుటుంబీకుల యొక్క బాధ్యత నెరవేర్చి కుటుంబానికి జరిగించాల్సిన న్యాయం జరిగించి. యేసు ఎలాగైతే నీ ద్వారా సాక్ష్యము పొందాడు మేము కూడా అది కూడా నెరవేర్చ బాధ్యులమై ఉన్నామని అనేక రీతులు మాకు బోధించి మాతో మాట్లాడినందుకై వందనాలు. మా ఆంతర్యములో ఈ వర్తమానం స్థిరపరిచి మమ్మల్ని బలపరచమని నా ప్రభువా. మేము రెండంతలుగా దీవించబడదమని నీ చిత్తములో నీ కృపలో మమ్మల్ని మేము నీకే అప్పగించుకుంటూ ఎదురవుతున్నాయి, ప్రజెంట్ ఎదుర్కొంటున్నాం ఎన్నో రకాల పరీక్షలు. వాటన్నిటిలో జయమును స్వతంత్రించుకొని ఎక్కడన్నా ఎప్పుడన్నా అపజయం ఎదురైనా మమ్మల్ని అపజయానికి నెట చూస్తున్న దురాత్మలను గుర్తించి వాటిని ఎదిరించి ధూపార్తి చేబుని ముందుకు సాగిపోవటానికి సహాయం చేయమని స్తుతి మహిమ ఘనత నీకే యేసునామంలో ప్రార్థిస్తున్నాం ఆమేన్. ఏదో ఒకసారి పాడదామా. అపజయముల మధ్య వెనుకంజ వేయకు మా పాడదామా. అపజయముల మధ్య పోరాడుచున్నది అంధకార శక్తులతో దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని ధూపాతి చేబూని స్తుతి యాగము చేయుచు జయమే ఊపిరిగా గురి యొద్దకి సాగిపో, జయమే ఊపిరిగా గురి యొద్దకి సాగిపో. ప్రాణమా నాలో తొందరపడకుమా, ప్రాణమా నాలో తొందరపడకుమా. ఎందుకింక కన్నీరు ఎందుక వేదన, ఎందుకింక కన్నీరు ఎందుక వేదన. నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తామా యేసయ్య మాటిది. నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తామా యేసయ్య మాటిది. ఇప్పటికే నువ్వు నలిగిపోతూ ఉన్నట్లయితే, ఇప్పటికే కొంతకాలంగా వేదన పడుతూ ఉన్నట్లయితే, ఇప్పటికే చితికిన స్థితిలో నీవు ఉన్నట్లయితే నీ కన్నీరు తొడవబడే కాలం ఆసన్నమైంది. నువ్వు ఎదుర్కొంటున్న పరిశోధన ముగింపు దశకు వచ్చిందని గుర్తించు. విశ్వాస్యతను కాపాడుకో, నమ్మకత్వాన్ని చెయ్యి జారిపోనీయకు, నమ్మకంగా ఉండు. ప్రభు అన్నాడు మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తానన్నాడు. కాబట్టి ఓర్చుకో, సహించు, సహనం కోరు, శక్తిని కోరు, ఓర్పును కోరు. దేవునికి అడుగు, మనోబలాన్ని ఇవ్వయ్యా, నాకు తట్టుకునే శక్తిని ఇవ్వని అడుగు. తప్పకుండా ఆ బలాన్ని నీకు ఇచ్చి నువ్వు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులన్నీ నీకు అనుకూలంగా మార్చి రెండంతలుగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. నేను నమ్ముతున్నాను, నీవు కూడా నమ్మి ధైర్యం తెచ్చుకో. దేవుడు మనకు సహాయం చేయనుగాక.